हेलो फ्रेंड्स वेलकम बैक टू वदिनम्मा रुचुलु। ई रोजु नेनु मीकु बेसिक वेनिला केक एला चेसुकोवालो चूपिस्तानंडी। अयिते ई बेसिक केक चेयडं वच्चेसे मीरु ए केक अयिना सरे ईजीगा चेसेसुकोवच्चु। अयिते नेनु चेप्पे टिप्स नि मात्रम कंपल्सरीगा फॉलो अव्वाली। ई टिप्स नि फॉलो अवुतू चेस्ते मीरु एप्पुडु केक चेसिना सरे पर्फेक्ट गा स्पंजीगा फ्लफीगा वस्तुंदन्नमाट। सो मीरंदरू तप्पनिसरिगा ट्रై చేయండి, నా టిప్స్ ని పాటించండి। దీనికోసం ముందుగా ఒక బౌల్ ని తీసుకోండి, అందులో ఒక కప్పు షుగర్ ని యాడ్ చేసుకోండి। అయితే నేను ఇక్కడ హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను, దాన్ని బ్లెండ్ చేసి పౌడర్ చేసి ఒక కప్పు షుగర్ వచ్చింది। తర్వాత అందులో ఒక పావు కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ ని యాడ్ చేసుకోండి। తర్వాత హాఫ్ కప్ పెరుగుని యాడ్ చేసుకోండి। ఇక్కడ పెరుగుకి బదులు ఎగ్ కూడా యూస్ చేయొచ్చు, మీరు ఎగ్ తో చేయాలి అనుకుంటే। యాడ్ చేసుకున్న తర్వాత విస్కర్తో కానీ స్పూన్తో కానీ స్పాచులాతో కానీ హ్యాండ్ బ్లెండర్ ఉంటే హ్యాండ్ బ్లెండర్తో బీటర్తో కానీ మీ ఇష్టం దేంతో అయినా మిక్స్ చేసుకోవచ్చు। ఇలాగా వన్ డైరెక్షన్లోనే మిక్స్ చేసుకోవాలి। ఇలాగ ఒక 5 నిమిషాల వరకు బాగా మిక్స్ చేయండి। చూడండి లైట్గా నురుగొచ్చేంత వరకు బాగా మిక్స్ చేయాలన్నమాట। మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి। ఇక్కడ నేను వైట్ వెనిలా ఎసెన్స్ యూస్ చేస్తున్నాను। వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి। అయితే బ్యాటర్ కంపల్సరీగా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి మనం। తర్వాత ఇందులోకి ఒక కప్పు మైదాని యాడ్ చేసుకోండి। తర్వాత ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక పావు స్పూన్ వంట సోడా, ఒక పావు స్పూన్ సాల్ట్। అయితే మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడానే హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు। చూసారా, ఇలాగా వన్ డైరెక్షన్లోనే మనం బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి। వేరే డైరెక్షన్లో కూడా చేసామనుకోండి పర్ఫెక్ట్గా రాదనమాట కేక్। చూడండి కొంచెం బ్యాటర్ అనేది థిక్గా ఉంది। ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలని హాఫ్ కప్పు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి। కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోండి। నాకైతే ఒక హాఫ్ కప్పు పాలు సరిపోయాయి। ఇలా బాగా మిక్స్ చేసుకోండి। చూడండి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా పర్ఫెక్ట్గా రావాలి। ఇలా వస్తేనే కేక్ అనేది బాగా స్పంజీగా ఫ్లఫీగా వస్తుంది। తర్వాత ఒక బేకింగ్ ట్రే తీసుకోండి। మీ దగ్గర బేకింగ్ ట్రే లేకపోతే ఈ షేప్లో ఉండేవి అల్యూమినియం వెజల్స్ కూడా యూస్ చేయొచ్చు। తర్వాత డస్టింగ్ కోసం ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ట్రే అంతా కూడా స్ప్రెడ్ చేయండి। తర్వాత ఒక స్పూన్ మైదాని కూడా తీసుకొని ఇలాగ డస్టింగ్ చేసుకోండి। వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ డస్టింగ్ చేసుకోండి। డస్టింగ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ట్రేలోకి యాడ్ చేసుకోండి। ట్రేలోకి యాడ్ చేసిన తర్వాత ట్రేని లైట్గా ట్యాప్ చేయండి 3-4 టైమ్స్। ఇలా ట్యాప్ చేస్తే మనకు బ్యాటర్లో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా సరే రిమూవ్ అయిపోతాయి। తర్వాత బేకింగ్ కోసం ఇలాంటి అల్యూమినియం వెజల్ని ఒకటి తీసుకోండి। అడుగు మాత్రం బాగా మందంగా ఉండాలి। అయితే ఇందులోకి మనం ఇసుకని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇక్కడ నేను ఏమీ యూస్ చేయట్లేదండి, జస్ట్ ఒక స్టాండ్ యూస్ చేశానంతే। ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోండి। ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఆ స్టాండ్ పైన బేకింగ్ ట్రేని ప్లేస్ చేయండి। ఎడ్జెస్ ఏమీ టచ్ అవ్వకుండా అడ్జస్ట్ చేసుకుంటూ ప్లేస్ చేయండి। ప్లేస్ చేసి మూత పెట్టేసి ఒక 40 నిమిషాల వరకు బేక్ చేస్తే మీడియం ఫ్లేమ్లో కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది। నేను ఇక్కడ 20 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూశాను, బేకింగ్ స్టార్ట్ అయింది। తర్వాత 40 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే కేక్ చక్కగా మాడకుండా బేక్ అయిపోయిందండి। తర్వాత పర్ఫెక్ట్గా కుక్ అయిందా బేక్ అయిందా లేదా అని చెప్పి చూస్తున్నాను। చూడండి ఏదైనా నైఫ్ని కానీ టూత్పిక్ని కానీ యూస్ చేసి చెక్ చేసుకోండి। ఏమీ లేకుండా క్లీన్గా వస్తే కేక్ బాగా కుక్ అయిపోయిందనమాట। ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకొని పూర్తిగా చల్లారిపోనివ్వండి। కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా స్పూన్తో కానీ నైఫ్తో కానీ కార్నర్స్ని ఇలాగా బేకింగ్ ట్రే మొత్తం కూడా లైట్గా కట్ చేయండి। కట్ చేసిన తర్వాత దానిపైన ఒక ప్లేట్ ఉంచి ఇలా ట్యాప్ చేసుకోండి। ట్యాప్ చేస్తే మనకి కేక్ అనేది ఊడి వచ్చేస్తుంది। చూడండి కేక్ ఎంత స్పంజీగా ఫ్లఫీగా పర్ఫెక్ట్గా వచ్చిందో। నేను ఇక్కడ జస్ట్ గార్నిషింగ్ చేశానండి। చూడండి ఎంత స్పంజీగా సాఫ్ట్‌గా ఉందో। సో నేను చెప్పిన టిప్స్ ని పాటించండి, మీరు ఎప్పుడు కేక్ చేసినా సరే పర్ఫెక్ట్ గా స్పంజీగా ఫ్లఫీగా వచ్చేస్తుంది। నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు। థాంక్స్ ఫర్ వాచింగ్।